హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో సార్. ఇటీవల అల్లు అర్జున్ కోర్టులో ఒక పిటిషన్ వేశారని చెప్పి ఒక వార్త వస్తుంది. సో అతను ఏ సంఘటన ద్వారా దాన్ని అమలు చేస్తున్నారు, పిటిషన్ వేశారు కోర్టులో? అంటే ఏపీ హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశారు, పాస్ చేయమని తన మీద ఉన్నటువంటి ఒక కేసుని ఓకే కొట్టివేయవలసిందిగా కోరుతూ కొట్టివేసి తనకి కోర్టు పరిధిలో తనకున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఓకే. అంటే ఆయన మీద ఉన్న కేసు ఏమిటి, ఆయన నంద్యాలలో లాస్ట్ ఎలక్షన్ అప్పుడు నంద్యాల వెళ్ళాడు ఆయన, శిల్పా రవి గారి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈయన నంద్యాల వెళ్ళి శిల్పా రవి గారికి ఓటు చేయవలసిందిగా ప్రజలను కోరడానికి వెళ్ళాడు అక్కడికి. ఓకే. వెళ్ళిన సందర్భంగా మొబలైజేషన్ జరిగింది, జనాలు వచ్చారు అక్కడికి. అయితే ఈ జన సమీకరణ జరిగినటువంటి సందర్భంలో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది, అలాగే పోలీస్ యాక్ట్ 30 ఇంపోజ్ అయి ఉంది. ఈ రెండు ఇంపోజ్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఇంతమంది జన సమీకరణ ఎలా చేస్తారు, ఇది చట్టాన్ని వ్యతిరేకించడం కదా. అంటే 144 యాక్ట్ని అలాగే పోలీస్ యాక్ట్ 30ని వైలేట్ చేయటంగా భావించి పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసినటువంటి కేసును క్వాష్ చేయమని ఆయన కోర్టుని అల్లు అర్జున్ అభ్యర్థించాడు. దాని మీద కోర్టు ఏడేషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. అయితే ఇది ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి వ్యవహారం. ఆయన తన మిత్రుడైనటువంటి శిల్పారవికి ప్రచారం చేయటం కోసం వెళ్ళాడు అక్కడికి. ఎన్నికల టైం అది, ఎలక్షన్ టైంలో మీటింగులు జరుగుతున్నాయి. రెండోది హీరో, ఒక ఇమేజ్ ఉన్నటువంటి హీరో వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఇతరులు ఒక క్రౌడ్ అక్కడికి మొబలైజ్ అవ్వటం జరిగింది. దానిలో ఎవరి ప్రమేయము ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే సడన్గా జనాలు మొబలైజ్ అవుతారు, దాన్ని ఎవరు సమీకరణ చేయక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో ఈ హీరోలు అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఇనాగ్రేషన్కి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు లోకల్ మాస్ మొబలైజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది నిర్వాహకులకి అలాగే పోలీసులకు కూడా. ఇలా అనేక ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ సినిమా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ ఇంకొక హోటల్లో ఆర్గనైజ్ చేశారు. చేసిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఆయన అభిమానుల్ని కంట్రోల్ చేయటం సాధ్యం కాక ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా అన్కంట్రోలబుల్ మాస్ అనేది చాలా సందర్భాల్లో వీళ్ళు సమీకరించకుండానే వచ్చేస్తారు. కాబట్టి ఒక సినిమా సెలబ్రిటీగా తనకున్నటువంటి ఇమేజు, తనకున్నటువంటి అభిమానులు, తన మీద ప్రజల్లో ఉన్నటువంటి క్రేజు, దాని వలన వచ్చిన జనాలే తప్ప తను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మొబలైజ్ చేసినటువంటి పరిస్థితి కాదు. అందుకని దీన్ని కన్సిడర్ చేసి ఆ కేసు నుంచి నాకు విముక్తి కల్పించండి, పోలీసులు పెట్టిన కేసు నుంచి. పోలీసులు ఏమని పెట్టారు, వాంటెడ్గా మొబలైజేషన్ జరిగింది అక్కడ. అంటే ఈయన పిలుపునిచ్చి మొబలైజ్ చేసి ఈయన ఇంటెన్షనల్గా 144 సెక్షన్ని వైలేట్ చేశారు, ఈయన ఇంటెన్షనల్గా పోలీస్ యాక్ట్ 30ని వైలేట్ చేశారు అనేది వాళ్ళు ఆరోపణ. వాళ్ళు ఈయన మీద నమోదు చేసినటువంటి కేసులో ఉన్నటువంటి కంటెంట్ దాని మీద కంటెస్ట్ చేసి కోర్టులో గెలవచ్చు ఈయన. కానీ ఇది నిరాధారమైనటువంటి ఆరోపణలు కాబట్టి ఈ కేసును కొట్టివేసి ఈ కేసు నుంచి నాకు విముక్తి కల్పించండి అని ఆయన హైకోర్టును అడుగుతూ ఓ పిటిషన్ ఫైల్ చేశాడు. ఈ పిటిషన్ మీద కోర్టు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు, క్వాష్ చేయనివ్వచ్చు, లేదు మీరు కంటెస్ట్ చేయండి, ట్రయల్ జరుగుతుంది, ట్రయల్ జరిగినప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండానే మాస్ మొబలైజ్ అయ్యింది అనడానికి సంబంధించి మీ ఆర్గ్యుమెంట్స్ ఆ రోజును చెప్పండి, అప్పుడు ప్రాసిక్యూషన్ వాదన విని మీ వాదన విని ఈ రెండింటి ఆధారంగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం అని కూడా చెప్పచ్చు కోర్టు. కేవలం ఈయన పిటిషన్ వేశాడు కాబట్టి కేసు కొట్టేస్తారు అనేది కాదు, కొట్టేయనివ్వచ్చు, లేదు కంటెస్ట్ చేయండి అని చెప్పచ్చు.
ఏదైనా జరగచ్చు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం వరకే ఆయన బాధ్యత. ఆల్రెడీ ఇప్పటికే ఆ నంద్యాల శిల్పారవి ప్రచారానికి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన ఇంకొక తలకాయ నొప్పి భరిస్తున్నాడు. అంటే వైఎస్ఆర్సిపి అభ్యర్థి అతను. ఒకవైపు ఈయన కుటుంబంలో నుంచి ఈయన మామయ్య వరుస అయ్యేటువంటి పవన్ కళ్యాణ్, జనసేన నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్న సందర్భంలో అక్కడికి వెళ్లకుండా ఆయన వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి శిల్పారవిని గెలిపించమని ప్రజల్ని కోరటానికి నంద్యాల వెళ్ళటం అనేది మెగా అల్లు కుటుంబాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలకు సూచిక అనేటువంటి ఒక వివాదం నడుస్తోంది ఆల్రెడీ. ఈ వివాద నేపథ్యంలో ఇప్పుడు ఈయనకి సమన్స్ జారీ చేసే పరిస్థితి, అంటే కోర్టులో ఈయన మీద కేసు వేసింది ఎవరు, ఏపీ పోలీసులు వేశారు అల్లు అర్జున్ మీద. ఈ కేసు ఎప్పుడు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేసిన కేసు. ఎలక్షన్ తర్వాత కూటమి గెలిచింది అక్కడ. కూటమి గెలుపు నిర్ధారణ అయిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు ఈయన మీద. ఇప్పుడు ఆ కేసు క్వాష్ చేయమని అడుగుతున్నాడు ఆయన. అయితే వాంటెడ్గానే కేసు పెట్టారు. పోలీసులకు తెలియదా ఇతను క్రేజ్ ఉన్నటువంటి హీరో, పాన్ ఇండియా హీరో, ఇతనికి ఒక ఇమేజ్ ఉంది. ఇతను ఎక్కడికి ఈయన వచ్చి రోడ్డు మీద నిలబడితే జనాలు ఆటోమేటిక్గా మొబిలైజ్ అవుతారు అనే విషయం పోలీసులకు తెలియదా. వాంటెడ్గానే ఈ కేసు పెట్టారు. వాంటెడ్గా పెట్టారంటే దీని వెనకాల జనసేన ప్రమేయం కూడా ఉండుండొచ్చు. ఇలాంటి కథనాలు కూడా మొదలైనాయి ఆల్రెడీ. అంటే వాంటెడ్గానే ఇతన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం డెప్యూటీ సీఎం దగ్గర నుంచి జరుగుతోంది, పవన్ కళ్యాణ్ లాబీ నుంచి జరుగుతోంది, ఆయన ఆఫీస్ నుంచి జరుగుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామంది మాట్లాడేస్తున్నారు. సో ఇది పుష్ప రిలీజ్కి దగ్గర అవుతోంది. పుష్ప 2 రిలీజ్కి టైం దగ్గర పడుతోంది. ఇంకో 45 రోజుల్లో సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ గందరగోళం నుంచి బయటకు వచ్చి సినిమా సజావుగా నడిచేలాగా చూసుకోవటానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అల్లు అర్జున్. అందులో భాగంగానే ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా ఆయన అన్స్టాపబుల్లో పాల్గొనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ షూట్ జరిగింది, ఆ ఎపిసోడ్ నెమ్మదిగా టెలికాస్ట్ అవుతుంది అని అంటున్నారు. అందులో ఆయన కన్ఫెస్ చేసుకున్నాడు ఈ శిల్పారవి ఎపిసోడ్కి సంబంధించి అని కూడా వార్తలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ కేసు కూడా ఎందుకు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, కంటెస్ట్ చేయమంటుందా లేకపోతే క్వాష్ చేస్తుందా అనేది అయితే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.